ప్రతి ఒక్కరు కరోనా నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డి అన్నారు. కడప జిల్లా మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డి దువ్వూరి ఎస్ఐ కులాయప్ప తమ సిబ్బందితో కలిసి మాస్క్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించారు. మాస్క్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులకు జరిమానాలు విధించారు. జిల్లా ఎస్సీ అంబరాజన్ ఆదేశాల మేరకు మాస్క్ లేకుండా రోడ్లపై తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్న వారికి చలాన విధించి మాస్క్పై అవగాహన కల్పిస్తున్నట్లు సీఐ కొండారెడ్డి తెలిపారు. అంతేకాకుండా ముందున్న శ్రీరామనవమి, రంజాన్ మాసం మరియు జాతరలలో సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి పండుగలు జరుపుకోవాలని సూచించారు. అంతేకాకుండా తమను తాము రక్షించుకుంటూ మన కుటుంబ సభ్యులను, ప్రాంతాన్ని కరోనా నుండి రక్షించుకోవాలని సీఐ కొండారెడ్డి కోరారు. ఈ కరోనా అనేటువంటి వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారో అలాంటి వారి మీద మేము ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా చలనాలు విధిస్తూ వాళ్ళ అవగాహన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మేము తెలియజేయమనగా దయచేసి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ కరోనా అనేటువంటి వైరస్ను వ్యాప్తి చెందకుండా కాపాడవలసి కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకు శ్రీరామనవమి పర్వదినం జరుగుతుంది. దాంతోపాటు జాతర కూడా గ్రామాల్లో ప్రారంభమవుతున్నాయి. అలాగే మనకు రంజాన్ మాసం అనేది పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. కాబట్టి అన్ని మతస్థులు, అన్ని కులస్థులు, అందరు వ్యక్తులు తమ యొక్క సామాజిక బాధ్యతగా తమ యొక్క పండుగలను, పర్వదినాలను మాస్కులు ధరించి ప్రార్థనలు చేసుకోవడము, నమాజ్ చేసుకోవడము చేయాలి. అదేవిధంగా నమాజ్లో పాల్గొనేటప్పుడు కానీ, ప్రార్థనలో పాల్గొనేటప్పుడు